वेलकम टू स्वाति वरुण एला ना फ्रेंड्स बहुनारा अंदर बहुत मनस्फूर्ति को ई हॉप अंदर बहुत अंदर मन उके फ्रेंड्स वीडियो वे चला सिंपल हेयर टिप चाला डेस कदा फ्रेंड्स वीडियो एंटर अवक अंटे वीडियो चयका मध्य असल वीडियो चेयरानी टाइम दरकटे फस्ट आफ आल टाइम अट पड़ते हेल्थ इश्यूस वाला हॉस्पिटल्स अडमिट अवी अपड़े को हेल्थ अने से वीडियो मुझे वन सो योजे चाल डेस् तरह और चिना हेयर टिप षेर चाहा अंडे मध्य और वन मंत अट्लांटी కొంచెం అంటే ట్రిప్స్ అవి వేసాం కదా సో వీటి వల్ల ఏందంటే అనుక నా హెయిర్ మొత్తం ఊడిపోవడము హెయిర్ లో డ్రాండ్రఫ్ కూడా చాలా ఎక్కువైంది అన్నమాట సో అందుకనేసి ఒక చిన్న హెయిర్ టిప్ కూడా నేను ఎలాగో వేసుకుంటున్నాను కదా అది మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే నేను షార్ట్ తీస్తున్నాను అన్నమాట ఓకే లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో మ్యాటర్ ఏంటంటే అనుక డ్రాండ్రఫ్ ఉన్నా ఎయిర్ ఫాల్ ఉన్నా సరే చాలా సింపుల్ గా ఒక టిప్ అన్నమాట ఇది మనకి చాలా రిజల్ట్ చాలా ఫాస్ట్ గా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అదేం లేదు ఏంటంటే అనుక మన మెంతులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మెంతులు ఏంటంటే నేను ఇలా నైట్ మొత్తం వీటిని నానబెట్టేసాను అన్నమాట చూసారు కదా ఈ విధంగా మెంతుల్ని నైట్ మొత్తం నానబెట్టేసి మంచిగా నానేసాయి మెంతులు అండ్ ఉల్లిపాయలు అన్నమాట మెంతులు ఉల్లిపాయలు బాగా మిక్స్ పట్టుకొని హెయిర్ మొత్తం అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ వదిలేసి స్నానం చేసామంటే ఇంకా హెడ్ బాత్ మన జుట్టులో డాండ్రఫ్ ఉన్నా ఎయిర్ ఫాల్ ఉన్నా చాలా ఫాస్ట్ గా మనకి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట డాండ్రఫ్ పోతుంది అలాగే ఎయిర్ ఫాల్ కూడా అనేది కొంచెం తగ్గుతుందన్నమాట ఈ మధ్య నా హెయిర్ బాగా ఇదైపోయిందండి అందుకనేసి ఈ రోజు నేను ఈ టిప్ అయితే ట్రై చేస్తున్నాను ఎలాగో నేను ట్రై చేస్తున్నా కాబట్టి మీతో చిన్న విషయం షేర్ చేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మెంతులు అండ్ ఆనియన్ అన్నమాట ఉల్లిపాయ నేను కట్ చేసి పెట్టుకున్నాను మామూలుగా ఉల్లిపాయ ఏంటంటే పెద్ద ఉల్లిపాయలు కాకుండా చిన్న 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 ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసుకున్నామంటే ఇంకా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది బట్ ఏంటంటే నాకు ఇక్కడ చిన్న ఉల్లిపాయలు అవైలబుల్ లేవండి అందుకనేసి నేను ఇంకా మామూలుగా పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం మిక్స్ పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కట్ చేసి నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్న మెంతులండి ఇవి నేను నైట్ మొత్తం వీటిని నానబెట్టేసాను అన్నమాట నైట్ మొత్తం నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి మెంతులు అనేవి బాగా నానుతాయి మెత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిక్సీ పట్టినప్పుడు వీటికి మెదగడం కూడా చాలా మెత్తగా మెదుగుతాయి అన్నమాట సో ఫస్ట్ అయితే మనం వీటిని నైట్ నానబెట్టుకోవాలి ఓకే నైట్ మొత్తం నానాలంటే చాలా బాగుంటాయండి ఓకే అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని చాలా ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా మనం వీటిని మిక్స్ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా ఓకే ఇప్పుడు మనం వీటిని మిక్స్ కొట్టుకొని తీసుకొని వస్తాం ఓకే చూసారు కదా ఈ విధంగా మెంతులు ఉల్లిపాయ మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట వావ్ చూసారా ఓకే మొత్తానికి వచ్చేసి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి ఆనియన్ మెంతుల పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత మెత్తగా ఫైన్ అయితే అంత మెత్తగా చేసుకోవడం బెస్ట్ అనమాట ఎందుకంటే ఉల్లిపాయలు పలుకులు పలుకులు ఉన్నాయనుకోండి అవి జుట్టుకు సరిగా అంటుకోవన్నమాట సో అందుకనేసి ఎంత మెత్తగా వెళ్ళతే అంత మెత్తగా మిక్స్ పట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట ఓకే ఇప్పుడు మనం దీనిని హెయిర్ మొత్తం అప్లై చేసుకుందాం మనీ ధర పెడతావా ఏమన్నా పెట్టుకోమంటావా ఓకే సరే దీన్ని ఇప్పుడు అప్లై అబ్బా చల్లగా ఉంది చల్ల తలపైన పెట్టంటే ఎంత క్యూట్ అంత అంత చల్లగా ఉంది తలకి అబ్బా ఎన్ని రోజులైందే బాబా అసలు నొప్పి అవుతుంది అసలు తిరిగి 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 ఎక్కడ అంటే అక్కడ ఈ మధ్య జర్నీలు బాగా అయినాయి కొన్ని కొన్ని డిలే చేస్తా ఎందుకు మళ్ళీ లెంత్ జస్ట్
మొత్తానికి వచ్చేసి చూసారు కదా, హెయిర్ కూడా మొత్తం డ్రై అయిపోయింది అన్నమాట. ఇంకొంచెం పచ్చి ఉంది, ఇంకో 10 నిమిషాలు పెట్టేసినానంటే మొత్తం డ్రై అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకొని ఇలా హెయిర్ మొత్తం కప్పేసుకొని మినిమం ఒక 20 మినిట్స్ మనకు టైం పడుతుంది హెయిర్ మొత్తం ఆరడానికి అన్నమాట. కొంచెం పచ్చి పచ్చిగా ఉంది, నీట్గా మొత్తం డ్రై అయిన తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఒకసారి చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తా. ఓకేనా, మొత్తానికి వచ్చేసి నేను పెట్టుకున్న మెంతులు అన్నీ మొత్తం నీట్గా అయితే హెయిర్ వాష్ చేసుకున్నాను అన్నమాట. సో చూసారు కదా, హెయిర్ కూడా ఎంత స్మూత్గా వచ్చిందంటే అంత స్మూత్గా వచ్చింది నా హెయిర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి ఇదే అండి ఈరోజుకి వీడియో అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ మన ఛానల్ జాయిన్ చేసి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ నేను షేర్ చేసిన ఈ చిన్న హెయిర్ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అన్నమాట. నిజంగా 15 డేస్ అయిందబ్బా నేను కెమెరా ముందుకు వచ్చి వీడియో షూట్ చేయక. ఈ మధ్య ఒక 1 వీక్ పైనే కదా మేము తిరుపతి శ్రీశైలం కాణిపాకం అన్నీ మొత్తం ట్రిప్ వేసాం కదా ఫ్రెండ్స్. అప్పుడేంటంటే కనుక నాకు జర్నీస్ పడక కొంచెం ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక 1 వీక్ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఈ విధంగా ఈరోజు వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి వీడియో అయితే కనుక కంటిన్యూ చేస్తానన్నమాట. ఛానల్ కూడా చాలా డల్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ మంచి మంచి వీడియోస్ చేసి ఛానల్ పికప్ చేసుకోవాలన్నమాట. ఓకే అండి, బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే బాయ్. నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మెంతులు ఉల్లిపాయలతో హెయిర్కి డ్యాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫాలింగ్ ఉన్న చాలా ఫాస్ట్గా కంట్రోల్ అవుతుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఇలా నా స్టైల్లో చిన్న హెయిర్ టిప్. ఓకే బాయ్ బాయ్.